వరుసస్య మహావిష్ణురాజ్ఞయ ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణ ద్వితీయ పరార్థే శ్వేతవరాహకల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భారతవర్షే భరతఖండే శకాబ్దే మేరోహ దక్షిణే పార్శ్వే అస్మిన్ వర్తమానే వ్యావహారిక శ్రీ ఆదివరాహక్షేత్రే వెంకటాచలే అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రీయఃపదేహే పురుషోత్తమస్య శ్రీభూమి నీలాసమేతస్య శ్రీ శ్రీనివాసస్వామినః కళ్యాణోత్సవం కర్మాంగం. మమ గృహస్థులు వారి యొక్క గోత్రాలను మనసులో స్మరించుకోండి. వారి పేర్లు, ధర్మపత్ని పేర్లు, కుటుంబ సభ్యుల పేర్లు, అందరి పేర్లు మనసులో స్మరించుకుంటూ వారి వారి కోరికల్ని, ప్రార్థనల్ని స్వామివారికి వినవించుకోవాల్సింది. సహ కుటుంబానాం, సహ పరివారాణాం, సహ బాంధవానాం క్షేమస్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయుః ఆరోగ్య ఐశ్వర్యాణాం అభివృద్ధ్యర్థం ఉత్తరోత్తర కైంకర్యాణాం అభివృద్ధ్యర్థం శ్రీ శ్రీనివాసస్వామి కరుణ కటాక్ష వీక్షణ పరిపూర్ణ సిద్ధ్యర్థం లోకక్షేమార్థం కళ్యాణోత్సవం ఆచార్యముఖేన అహంకారిష్యే సర్వం శ్రీనివాసార్పణమస్తు. జగద్రక్షక గోవింద గోవింద శ్రీశేషశైల సునికేతన దివ్యమూర్తే నారాయణచ్యుత హరే నలినాయతక్ష లీలాకటాక్ష పరిరక్షిత సర్వలోక శ్రీవేంకటేశ మమ దేహి కరావలంబం శ్రీవేంకటేశ మమ దేహి కరావలంబం. జగజ్జేయమానమైన కళ్యాణమూర్తులను మనం దర్శిస్తూ ఉన్నాం. ఆ వెంకటపతి తిరుకళ్యాణ శుభవేళలో తన పట్టమహిషి అయినటువంటి శ్రీ మహాలక్ష్మి, అలాగనే ఆ భూలక్ష్మిని, భూదేవిని కూడా స్వీకరించడానికి సన్నద్ధమయ్యే శుభవేళలో అర్చకస్వాములు ప్రప్రథమంగా భక్తులందరి చేత సంకల్పాన్ని చెప్పించారు. విశ్వక్సేనారాధన ఆరంభిస్తున్నారు, వీక్షిద్దాం. విఘ్నం నిఘ్నం శతం విశ్వక్సేనంతమాశ్రే శ్రౌతస్మార్తాదికం కర్మ నిఖిలం మేన సూత్రదం తస్మై సమస్త వేదార్థ విదే విఘ్నసై నమః. శృతిస్మృతినిధి పూర్ణం శాస్త్రకల్లోల సంకులం విష్ణుభక్తికం శుద్ధం వందే శ్రీ విఘ్నోర్ణవం ప్రాణానాయమ్య ఓం భూ ఓం భువః ఓం స్వః ఓం మహ ఓం జన ఓం తపః ఓం సత్యం ఓం దత్సవితృపరేహేణ్యం భర్గో దేవస్సు ధీమహి ధియో యో నః ప్రచోదయాది. ఓం అపో జ్యోతిరసం దం బ్రహ్మ భూర్భోస్వరం అస్యాం శుభదవస్య దేవస్య పదో నారాయణస్య శ్రీయఃపదే పురుషోత్తమస్య శ్రీభూనీలాసమేతస్య శ్రీ శ్రీనివాసస్వామిన వైవాహికోత్సకర్మాంగం స్థండిల పరిపరిస్తున్న సర్వోత్తంత్రపశుద్ధత్వం శాంతత్వం సగ పుణ్యా వాచకర్మ కరిష్యే
ఓం ధారా సప్తశ్రమాంశేషు సరస్సరస్వరిపూర్దేషు అభోభిర్హన్ పరిపాదేశే ఘృణాం దత్తాగం చరుగం శర్మ ఇదమాపశివా శుధమా శాంతా శాంతమా శుభా శుధమా పూతా పుతమా పుణ్యా పుణతమా మేధ్యా మేధ్యతమా అమృతాం దృశా పూతా బ్రహ్మ పవిత్రేణ పూతా సూర్యశ్రశ్మి ఆపోవాదికం సర్వం విశ్వాభూతాన్యాప ప్రాణావాప పశువాభో నమాభోమాప సమ్రాడాపో విరాడాప స్వరాడాప ఛందాగుషాభో జ్యోతిగుషాభో యజుగుషాప సత్యమాప సర్వాదివదాభో భూర్భోస్వరాభోం అశ్విన్ కుంభేంగా సతీర్థనావాహయామి ఏతే శతం వరణే సహస్రం విజ్ఞాపాడా పుత్ర తేభ్యో నిద్రశ్వతాదు విష్ణు ఋష్వే దేవాం చందమస సుస్థ వరుణమావాహయామి బృహస్మావాహయామి రక్తాంబ్రమావాహయామి యాదస్పదమావాహయామి వరుణాయ నమః వరుణస్సేదమాసనం వరుణాయ నమః ఇదం పాద్యం సమర్పయామి ఇదమర్ఘ్యం సమర్పయామి ఇదమార్జునం సమర్పయామి వరుణాయ నమః ఏతే ప్లోతస్త్రోత్రయాభరణ ఉపవేద పుష్పగంధ ధూపదీపాలంకారార్థా ఇమేక్షా సర్వోపచారాః సర్వతీర్థరం పుణ్యం పావనం సర్వకారణం విష్ణుపాదోద్భవం శుద్ధం సర్వమంగళదాయన కరిష్యమానసకరుణ నిరుఘ్నేంద్ర సమాప్యత్వం విశ్వక్సేనారాధనం కరిష్యే విశ్వక్సేనంద దుర్బాహం శంకరక్క సమన్వితం జయాబ్ధిం సంకేతం సుష్పర్ధవాహనం పూర్వాషాఢోద్భవం దేవం దక్షిణాకుమర్చేత్ ఆగ్నేయస్మాదిదామేత్తాశ్రేదాత్తమేతోత్తం భో వైరాజందేశాం దిశాభుదానాది యామే స్థాందాతో భూ పద్మాకరణమావాయామి శాంతమావాహయామి హరమావాహయామి అమితమావాహయామి తత్వత్నీం సూత్రదీమావాహయామి వామేజామావాహయామి తత్వత్నీ సుశక్సేనస్యేదమాసనం విశ్వక్సేనాయ నమః ఇదం పాద్యం సమర్పయామి ఇదమర్ఘ్యం సమర్పయామి ఇదమార్జ్యం సమర్పయామి సర్వోపచారార్థం అక్షతాన్ సమర్పయామి విశ్వక్సేన స్మృత రాజా భగవాన్ సర్వకరుణ తస్మాన్యానుభాసిత కర్మణాన్ విఘ్నశాంతి ఆరంభే కర్మణాన్ పుష్టి విజ్ఞానాన్ ప్రసమాప్య కురయాత్ పరివార సుశక్సేన సూజనం భగద్వృణిజ్ఞాత పుణ్య పుణ్యాహం వాచయిష్యే ఓం వాచ్యతాం సుపుణ్యాహం కరోమి గురుశ్వాస ప్రోక్షితమస్తు ప్రజాపతి ప్రేతాం ప్రేతాం భగవాన్ ప్రజాపతి శామ్యంత ఘోరాణి శామ్యంత పాపాన్ శామ్యంత ఇదేహ శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని శామ్యంత ఘోరాణి శామ్యంత పాపాన్ శామ్యంత ఇదేహ శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని శామ్యంత ఘోరాణి శామ్యంత పాపాన్ శామ్యంత ఇదేహ శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని శామ్యంత ఘోరాణి శామ్యంత పాపాన్ శామ్యంత ఇదేహ శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని ఓం మతో దేవాః వందనతో విష్ణుచక్రమే పృథివ్యా సప్తధామి ఇదం విష్ణుచక్రమే త్రేధాని దేవతం సమూఢమస్వాగం సరే త్రీణి పదాభిచక్రమే విష్ణు గోపాదాభ్యర్మాణ ధారయణ్యే విష్ణో కర్మాణి వృధాన్ వసూసి ఇంద్రస్సేజస్సఖా తద్విష్ణో పరమం పదం సదా వసన్ సూర్య దివీ వచక్షురాదం తద్విప్రాసన్యవాజార్ధ్రవాగం దశవిందే విష్ణోర్జత్రమం పదం ద్రవిణోదా ద్రుణసరస్ ద్రవిణోదా సరస్ ప్రేగం సదే ద్రవిణోదా వీరవద్విషణో ద్రవిణోధారా ఆస్తి దీర్ఘమాయు ఎత్తుణ్యం నక్షత్రం దద్దత్కరువితపవిషం యదా వై సూర్యవదేతి అత నక్షత్రం నేతి యావత్ తత్సూర్యాగచ్చేతి ఎత్తధన్యం పశ్యేతి తావత్ గురుదేత్కారే స్యాత్ పుణ్యాహయ ఉగృతే ఓం భూవతి పురోక్తి విష్ఠాయామస్యాం శ్రీనివాస స్వామిన వైవాహికోత్సకర్మాంగం సన్నిధ పరివశ్నా శ్రోతంత్ర ప్రసిద్ధత్వం శాంతత్వం సగ పుణ్యాభాచుని పుణ్యాం భ్రంతో అభ్రంతు పుణ్యాం కర్మణోస్తు కరుణ పుణ్యాం భ్రంతో అభ్రంతు పుణ్యాం కర్మణోస్తు కరుణ పుణ్యాం భ్రంతో అభ్రంతు పుణ్యాం కర్మణోస్తు స్వస్తిని ఇంద్రోద్ధస్వాసన పూషాశ్వేదా స్వస్తినస్తాక్షరిష్ఠేమి స్వస్తిన బృహస్పతి దాతు ఓం భూ అతి పురోక్తిష్టాయమస్యాం శ్రీనివాస స్వామిన వైవాహికోత్సకర్మాంగం తండ్రిల పరివశ్నా శ్రోతంత్ర ప్రసిద్ధత్వం శాంతత్వం సగపుణ్యాభాచరుణి స్వస్తిం భ్రంతో అభ్రంతు కర్మణే స్వస్తి కర్మణ స్వస్తి భ్రంతో అభ్రంత కర్మణే స్వస్తి కర్మణ స్వస్తి భ్రంతో అభ్రంత కర్మణే స్వస్తి రుద్ధ్యాస్మాభ్యే నమసాం సిద్ధ్యాం తరం దేవమిత్రధేయన్నోస్తు అనురాధాన్ హవిషా వర్ధయంత శతంజీ హంస దస్వీరా ఓం భూ అతిపురోక్తిష్టాయామస్యాం శ్రీనివాస స్వామిన వైవాహికోత్సకర్మాంగం స్థండిల పరివేశన స్నోత్తంత్ర విశుద్ధత్వం శాంతత్వం సగ పుణ్యావాచకర్మణి రుద్ధిం భ్రంతో అభ్రంతు కర్మరుద్ధదాం కర్మణ రుద్ధిం భ్రంతో అభ్రంతు కర్మరుద్ధదాం కర్మణ రుద్ధిం భ్రంతో అభ్రంతు కర్మరుద్ధదాం వృద్ధి సమృద్ధి పుణ్యా సమృద్ధి ఆపోహిష్టామయోస్థాన ఊర్జే దాతన మహేరణాయ చక్షురే యోపశ్వతమారదస్తస్య భార్యేన ఉషతీరివ మాత్ర తస్మాహరంగమాపో సక్షియాయ జన్మద ఆపో జనయథాజన హిరణ్యవర్ణ శ్రుజః పాపకాయాస్ జాతః కసభోజా సుంద్ర అగ్నియా గర్భంధద్రే విరూపాస్థానాపసగ్గుస్వనాభవంతు పవమానస్సోర్జున పవిత్రేణ విచర్షిణి యః పోతా సపనాత్మా పునంత మా దేవజనా పునంత మనవోధియా పునంత విశ్వాయవ జాతవేద పవిత్రవతి పవిత్రేణ పునాహిమ శుక్రేణ దేవ దిద్యతి అగ్నే కృత్వా కృతకం వృణు
యణదేవా పవిత్రేణ ఆత్మానం పునదేసదా తేన సహస్రధారేణ పావమాన్యఃపునందమా ప్రజాపత్యం పవిత్రం శతాద్యాముఖం హిరణ్మయం తేన బ్రహ్మవిదావయం భూతం బ్రహ్మ పునీమహే ఇంద్రస్సునితి సహమాపునాదు సోమస్వస్థావృణ సమీచా యమోరాజా ప్రవణాభి పునాత్మా జాతవేదా మూర్జయన్ త్వాపునాదు తచ్చయ్యోరావృణీమహే గాతం యజ్ఞాయ గాతం యజ్ఞవదే దైవీ స్వస్తిరస్తన స్వస్తిర్మానుషేభ్య ఓర్ధంజగాతు భేషణం షణ్ణో హస్తద్విపదే షంచతుష్పదే ఓం శాంతి 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 ప్రాచాహాంతి దేవార్తుజో మార్జయంతాం దక్షిణాజాంతి సమాసాః పితరః మార్జయంతాం ప్రదీచాంతి శిగృహా పశువ మార్జయంతాం వ్రీహీచాంతి భోషధయ వనస్పతయ మార్జయంతాం ఊర్ధ్వాజాహమిదిజ్ఞ సంవత్సరో యజ్ఞపదర్మార్జయంతాం అధోధరాధరై నాగేభ్య మార్జయంతాం వాస్తోహస్పదే ప్రజాని హస్మాన్ స్వాభీషో నమివ భవన ఎత్తే మహే ప్రజన్నో షష్ షన్నయే దత్తపదే షంచతుష్పదే వాస్తోహస్పదే శుగ్మయా సుగం సదా తే సక్షిమై తైరణ్యాగాత్మత్యా ఆవహ క్షేమ ఉదయోగే వృణో యూజం పాతస్తస్థిస్తదాన అమివ వాస్తోహస్పదే విశ్వారూపాన్యా విషన్నే సఖాస సేవయేధిన అనోరణీయాన్ మహతో మహీయానాత్మా గుహాయాం నితోస్తు జంతో తమస్కృతం వత్సతి వీతశోకో ధాతు ప్రసాదాహన్ మహిమానమీశం సప్త ప్రాణా ప్రవన్ సప్తాః సప్తార్థ సమిద సప్త జిహ్వాః సప్త ఇమే లోకాయ శరంతి ప్రాణా గుహాస్యాం నిహితా సప్త సప్త అతః సముద్రాగ్రేత్ సర్వే సాందంతే సింధవ సర్వరూపాః అతశ్చ విశ్వావోషధయోరసాశ్చ తేనేత భూత తిష్ఠత్యంతరాత్మా పునఃపాద్యాచం సర్ప్యామి వృణాయన్మాసక్సేనాయన్మాసా గుణభారం నివేదయామి తాంబూలం సర్ప్యామి స్వర్ణపుష్పదక్షిణాం సమర్ప్యామి శోభనార్థం క్షేమాయ పునరాగమనాయ చ సనాతన ధర్మరక్షక గోవింద గోవింద జితంటే పుండరీకాక్ష నమస్తే విశ్వభావన నమస్తేస్తు హృషీకేశ మహాపురుష పూర్వజ సర్వేశ్వర జయానంత సర్వావాస పరావర ప్రసీద మమ భక్తస్య చింది సందేహజం తమః నారాయణ వాసుదేవ కృష్ణ అని భక్తులు అనేక రకాలుగా స్తుతిస్తూ ఉంటారు. ఆ భక్తజన మందారుడైనటువంటి స్వామి తన భక్తుల ఇంటిలో లేమి అంటే దారిద్ర్యం అనేది ఉండకూడదు అని తన యొక్క స్వరూపమే ఆ లక్ష్మీదేవి, ఆమె ఆదిలక్ష్మిగా ధాన్యలక్ష్మిగా ధైర్యలక్ష్మిగా గజలక్ష్మిగా సంతానలక్ష్మిగా విజయలక్ష్మిగా విద్యాలక్ష్మిగా ధనలక్ష్మిగా భక్తులని కటాక్షిస్తూ ఉంటారు. అష్టరూపాంతరాలలో రెండవ ఆమె ఈ ధాన్యలక్ష్మి. వేదం అందుకనే అన్నాద్భూతాని జాయంతే అని అంటారు. ఈ సమస్త ప్రాణులు కూడా ప్రాణంతో నిలవటానికి కారణం అన్నమే కదా. ఆ అన్నాన్ని అందించడానికి మహాలక్ష్మి ధాన్యలక్ష్మిగా మారి నవధాన్యాలు మన కర్షకులున్నారే రైతులు ఈ సమస్తమైన మానవులకు ఆహారాన్ని అమ్మ అనుగ్రహంతో అందిస్తారు నారాయణ భక్తులకు. అందుకనే ఈమెను సస్యలక్ష్మి హరితలక్ష్మి అని కూడా అంటారు. అందువలనే ఓషధి సూక్తాన్ని పఠించి ఆవు పాలలో చక్కగా కలిపి అభిమంత్రించి ఆ ధాన్యాదులని పొలంలో క్షేత్రంలో తల్లి ఎక్కువ దిగుబడి ఎక్కువ పంటను పండించినటువంటి వారు కూడా మనకు కనిపిస్తారు. ఈ సమస్తమైనటువంటి మానవులకు ప్రాణులకు చక్కని ఆహార స్థితి లభ్యం కావాలి అని ఆకాంక్షిస్తూ ప్రతినిత్యము కూడా శ్రీవారి ఆలయంలో సద్యోంకురారోపణము అనేటువంటి ప్రక్రియను అదిగో తొమ్మిది రకాలు
క్రొత్త ధాన్యాదులను పాలికలలో నిక్షిప్తం చేసి బ్రహ్మేంద్రాదులను ఆహ్వానించి అర్చించి ఆ శ్రీవారి అనుగ్రహంతో తన భక్తుల ఇంట సకల శుభాలు కలగాలి అని ఈ కైంకర్యాన్ని నిర్వహించిన అనంతరం సమస్త జగత్తుకి అధీశులైనటువంటి అప్రమేయమైన ప్రభావంతో అనుగ్రహించే స్వామికి రక్షా సమర్పణ చేయబోతున్నాం. అక్షతాన్ సమర్పయామి. హరి ఓం. స్వస్తి నోహంవిశ్వనా భగ స్వస్తి దేవీర్ణరుణ స్వస్తి భూషాం సర్వదాతన స్వస్తి ద్యావాహ పృథివీసుచేతనా స్వస్తే వాయు బభ్రామహే సోమం స్వస్తి భువనస్తేస్పతి బృహస్పతి సర్వగణం స్వస్తే స్వస్తే ఆదిత్యాసో భోందన విశ్వే దేవానో ద్యా స్వస్తే వైశ్వానరోవసరగ్ని స్వస్తే దేవాహ మంత్రివ స్వస్తే స్వస్తినో రుద్రపాత్మస స్వస్తి మిత్రవరుణ స్వస్తి వేరేవతి స్వస్తిన ఇంద్రశ్చాగ్నిశ్చ స్వస్తినో ఇదే కృతి స్వస్తి బంధా మనుచరేమ సూర్యాచంద్రమసామివ పునథతాఘ్నత జానత సంగమేమి స్వస్తే నంతరిక్షమరిష్టనేమి మహద్భూతం వాయసం దేవతానాం అసురఘ్నమింద్రాసకం సమత్సు బృహద్యసో నాభువారు హేమ అంహోం చామాంగిర సంజయం చ స్వస్త్యాత్రేయం మనసా చదాక్షం ప్రేతబాణిశ్వరణం ప్రవద్యే స్వసం బాధే శుభయన్నోస్తు శుభగం శుభం. భవాబ్ధితారం కటివర్తి హస్తం స్వర్ణాంబరం రత్నకిరీటకుండలం ప్రళంబసూత్రోత్తమమాల్యభూషితం నమామ్యహం వెంకటశైలనాయకం నమామ్యహం వెంకటశైలనాయకం. తన దివ్య పాదపద్మాలను శరణాగతి చేయడం ద్వారా సమస్త ప్రాణికోటికి అభయాన్ని నేను ప్రసాదిస్తాను అని రామావతారంలో ప్రతిజ్ఞ చేసి మరీ తిప్పాడు. సకృతి ఏవ ప్రపన్నాయ తవాస్మీతి చయాచతే అభయం సర్వభూతేభ్యః దదామి ఏతదు వ్రతం మమ అని. కృష్ణావతారంలో సరే సరి సర్వధర్మాన్ పరిత్యజ్య మాం ఏకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః అని. నువ్వు బాధపడవద్దయ్యా, సర్వధర్మాలను పరిత్యజించి అదంటే యథాశక్తిగా భగవద్ ఆజ్ఞగా భగవద్ ప్రీతిగా చేస్తూ నన్ను ఒక్కడినే శరణాగతి చేస్తే అక్కడ కూడా ఆయన రామావతారంలో అదే చెప్పి ఇక్కడ కూడా ఆయన అదే చెబుతూ 5000 సంవత్సరాల నాడు ప్రతిజ్ఞ చేసి మరీ చెప్పాడు. అర్జునుణ్ణి ఒక వ్యాజంగా ఒక నెపంగా ఒక వాహికగా పెట్టుకొని తర్వాత వచ్చేటువంటి కలియుగంలో మనలాంటి వారందరికీ కూడా ఆ మాట ఇచ్చాడు ఆయన శ్రీనివాసస్వామి రూపంలో. అదిగో స్వామి ఈ వివాహ దీక్షను స్వీకరిస్తూ ధర్మరక్షణ దీక్ష మానవులందరూ కూడా ధర్మప్రధానంగా నడవాలి అని చూపిస్తూ ఆ అమ్మ యొక్క అనుగ్రహం మీకు కలుగుతోంది నన్ను స్మరించిన శ్రీమన్నారాయణుని పట్టమహిషి అయిన మహాలక్ష్మి ఆయన హృదయంలో ఎప్పుడూ ఉంటుంది. అందుకని ఈ అవతారానికి శ్రీనివాసుడు అనే పేరు కూడా. అంటే శ్రీకి ఆయన హృదయమే ఆవాసం నివాసం. కాబట్టి స్వామివారిని అర్చిస్తే ఇద్దరు వస్తారు, లక్ష్మీనారాయణులు ఇద్దరు ఒకే రూపంగా ఉంటారు. సర్వకామప్రద సర్వారాధ్య ఆ మహాలక్ష్మి పట్టపురాణి ఆ జగన్మాతను అనేక కోర్కెలతో త్రిభువన వాసులంతా ఆరాధిస్తారు.
అలా ఆరాధిస్తూ 1000 నామాలతో స్తుతిస్తారు కూడా. మహావిష్ణువుని మహాభారతంలో పద్మపురాణంలో కూడా ఆయనకు విష్ణు సహస్రనామాలు ఉన్నాయి. అలాగే ఈ లక్ష్మీదేవికి కూడా స్కాంద పురాణం, బ్రహ్మపురాణాలలో 1000 నామాలు కనిపిస్తాయి. మన ఆంధ్ర ప్రాంతంలో స్కాంద పురాణంలో ఉన్నటువంటిది ఉంటే, దక్షిణోత్తర కేరళ కర్ణాటకాది ప్రాంతాల్లో బ్రహ్మపురాణాంతర్గత బహుజనాదర పాత్రమై విశేషించి శిష్టజనానుష్ఠాన సమయాలలో ఈ ఏరొక పురా బ్రహ్మపురాణంలో వచ్చేటువంటి దాన్ని కూడా స్మరిస్తారు. కాబట్టి ఈ అమ్మని గురించి యామునాచార్య స్వామి కాంతస్తే పురుషోత్తమ శ్లోక చతుష్టయంతో శ్రీమాతని స్తుతిస్తారు. చతుశ్లోకి అని అంటారు ఆ స్తోత్రాన్ని. చాలా అద్భుతమైనది, శృతి సమ్మతమైన భాష్యాన్ని వేదాంత దేశికులు అందిస్తారు. కనుక పరనిర్వాణదాయిని దైత్యదానవ మర్దని జ్యోతిష్మత్యమృతావహ గరుడా గరుడాసన పుంప్రధానేశ్వరేశ్వరి అని ఇలాగ ఆయా నామాలు చాలా అద్భుతంగా స్తుతిస్తారు. ఇక్కడ స్వామిని కాకుండా పృథక్గా ప్రత్యేకంగా ఈ శ్రీప్రపత్తి విశేషమా అంటే, ఉభయాధిష్టానం చైకం తత్వం, లక్ష్మీనారాయణుడు ఉభయులుగా ఇద్దరుగా కనిపించిన ఆ ఆది దంపతుల మధ్య అవిభాజ్యమైన నిత్యానుకూలమైన గాఢమైన సంబంధం ఉన్నది. మనకు శ్రౌతంలో అగ్నా వైష్ణవ క్రతువులో అగ్ని విష్ణువు ఇద్దరు ప్రధానులే, కానీ ఆ ఉభయులను ఒకే దేవతగా పరిగణించాలని మీమాంసా శాస్త్ర సిద్ధాంతం. అదేవిధంగా లక్ష్మీనారాయణుడు ఉభయులను ఒకే దేవతగా పరిగణించాలని శాస్త్ర సిద్ధాంతం. ఆ లక్ష్మీనారాయణులు ఉభయులు తమ తమ ప్రత్యేకతని వదలకుండానే అవిభాజ్యమైన ఏకతత్వంగా కనిపిస్తారు. ఇది లక్ష్మీ విశిష్టాద్వైతంలో ఒక విచిత్రం, ఏకత్వము భిన్నత్వం. ఈ రెంటి సమ్మేళనమే లక్ష్మీ విశిష్టాద్వైతం. ఏకైవ వర్తతే భిన్న అని, ఇంకా భిన్న అభిన్న అని కూడా పదచ్ఛేదం చేస్తారు. ఇది ఎంత తెలుసుకోవటం ఆ లక్ష్మీనారాయణుల తత్వాన్ని చాలా కష్టమో సులభం కూడా. అంటే ఎలాగ పాలుని చక్కెరలాగా ఉంటుంది అని కూడా చెప్పారు. ఇప్పుడు అగ్ని ఆరాధన ఆరంభిస్తున్నారు. స్వామిని శరణం వేడుదాం. గోవింద అగ్నిమశ్రద్ధాదవ్యవాగం అయితేని మన్యస్వ అనుమతేని మన్యస్వ సరస్తేని మన్యస్వ దేవసవి తప్పస్వ తత్సవితర్వరే న్యంభర్గో దేవస్థిమి ధియోన ప్రజోదయాది బ్రహ్మజ్ఞానం బ్రహ్మ ప్రసాది శ్రీమస్రచ వేనాభ స బుద్ధ్యా ఉపమా సవిష్టాసోనమిత శివ ఓం భూ బ్రహ్మాణమా వాహయామి ఓం భూ ప్రజామా వాహయామి ఓం స్వా పితామా వాహయామి ఓం భూర్భస్వ హిరణ్యగర్భా వాహయామి బ్రహ్మణే నమః ఇదమాసనం సోమో ధేనుగం సోమారవంతమాసు సోమో వీరం కర్మణి దాదు సాధన్యం సభేయం పితృశ్రవణం యోదా తస్మై ఓం భూ సోమావాహయామి ఓం భూర్యజ్ఞాంగమావాహయామి ఓగం స్వా ఇందుమావాహయామి ఓం భూర్భువ స్వా చంద్రమావాహయామి సోమస్సేదమాసనం బ్రహ్మణ్ ప్రోక్షిష్యామి ప్రోక్షయజ్ఞం దేవతావృద్ధ్యత్వన్నాగ సమష్టియజమానోస్తు సప్తర్షి నాగం సుతా మిత్రులగస్తత్రిమం యజ్ఞమయమాన్షదేహి ఓం ప్రోక్ష సోమ ప్రోక్షిష్యామి ప్రోక్షయజ్ఞం దేవతావృద్ధ్యత్వన్నాగ సమష్టియజమానోస్తు సప్తర్షి నాగం సుతా మిత్రులగస్తత్రిమం యజ్ఞమయమాన్షదేహి ఓం ప్రోక్ష పవిత్రే స్థ వైష్ణవ్యే స్థ అగ్నే స్థ వాయుభూతే స్థ విష్ణుర్మణా భూతే స్థ యజ్ఞస్ పవనే స్థ పరశరస పవిత్రే స్థ వైష్ణవ్యో దేవ సవిధ పశుపునాత్వచ్చిద్రేణ పవిత్రేణ వసోత్ సూర్యస్వరస్మిరాపో దేవీరగ్రే పువోగ్రే పువోగ్రీం యజ్ఞం నేతాగ్రే యజ్ఞపతిం దత్త యుష్మానింద్రౌనిత్త
ఉత్తూర్యూషమింద్రనిద్ధం తూర్య ప్రోక్షదాస్త విష్ణవే నమః. ఘృతాసీ ఘృతాసీ ధ్రువాసీ తారుణాసీ వానస్పత్యో దేవేభ్య సుందస్వ బ్రహ్మన్ నభ ప్రణేష్యామి యజమాన్ మాతమిక్ష ప్రణయయజ్ఞం దేవతావర్ధ్యత్తన్నాగ సృష్టియజమానోస్తు సప్తర్షి నాగం శ్రుతాం మిత్రలోకస్తత్రిమం యజ్ఞం యజమాన్ సుదేహి. ఓం ప్రణయ సోమాప ప్రణేష్యామి యజమాన్ మాతమిక్ష ప్రణయయజ్ఞం దేవతావర్ధ్యత్తన్నాగ సృష్టియజమానోస్తు సప్తర్షి నాగం శ్రుతాం మిత్రలోకస్తత్రిమం యజ్ఞం యజమాన్ సుదేహి. ఓం ప్రణయ కౌవ ప్రణయతు సవ ప్రణయత్వాపో దేవి ప్రణయాని యజ్ఞం సంసాదయంతన దక్షిణప్రద బ్రాహ్మణి తీర్థేన ప్రజాపతిమావాహయమింద్రమావాహయమగ్నిమావాహయం సోమావాహయమగ్నిమావాహయం సోమావాహయామి అగ్నిశోమావాహయం ప్రజాపతిమావాహయం బ్రహ్మాణమావాహయమింద్రమావాహయం సోనావాహయామి మరుతమావాహయం రుద్రాణావాహయమి అపావపస్పృశ ఓం శ్రీ మహావిష్ణువావాహయామి బృహస్పతిమావాహయం మిత్రమావాహయామి వరుణమావాహయామి ఆదిత్యానావాహయామి అశ్వినామావాహయామి భూషణమావాహయామి కక్షమావాహయామి కక్ష సోమావాహయామి ఔపాసన యజ్ఞమావాహయామి యజ్ఞేత విశ్వాన్ దేవానావాహయామి సర్వదేవానావాహయామి ఆజ్వాగే ప్రజాపతిష్టనభామింద్రాయిష్టనభామగ్నేష్టనభామి సోమాయిష్టనభామగ్నేష్టనభామి సోమాయిష్టనభామగ్నిషమాభ్యాం జుష్టనభామి ప్రజాపతిష్టనభామి బ్రహ్మణేష్టనభామింద్రాయిష్టనభామి సుభ్యోష్టనభామి మరుద్భ్యోష్టనభామి రుద్రేభ్యోష్టనభామి అపోపస్పృశ్య ఓం శ్రీ మహావిష్ణువేష్టనభామి మిత్రాయిష్టనభామి వరుణాయిష్టనభామి ఆదిత్యభ్యోష్టనభామి అశుభ్యాం జుష్టనభామి భూష్ణేష్టనభామి కక్షాయిష్టనభామి కక్ష సోమాయిష్టనభామి ఔపాసన యజ్ఞాయిష్టనభామి యజ్ఞేదేభ్యో దేవేభ్యోష్టనభామి సర్వదేవేభ్యో శృణభామి ఆర్జన్ త్రిపతిశ్రామి చరణ్ త్రిపతిశ్రామి అగ్నేజ్యోతిషి అగ్నేజ్యోతిషి సమిత స్వాహ అమృతమ స్వాణమసి అంతర్ధం వృక్ష అంతర్ధారాధయ ప్రతిష్టం వృక్ష ప్రతిష్టారాధయ చిక్పతి స్వాప్న త్వచ్చిద్రేణ పవిత్రేణ సో సూర్యసరస్వై స్వాహ వాక్పతి స్వాప్న త్వచ్చిద్రేణ పవిత్రేణ సో సూర్యసరస్వై స్వాహ దేవస్థా సుభాపన త్వచ్చిద్రేణ పవిత్రేణ సూర్యసరస్వై స్వాహ అధ్యక్ష అక్షతార్జితరిభిరిమామేగ్నిష్టగాధీనస్తంతు సముద్రాశ్చ మధ్యంచాంతశ్చాపరాధశ్చేమామేగ్నిష్టగాధీనస్తంతు వాయువేన్మహా కుభేరాయన్మహా గీషానాయన్మహా బ్రహ్మణేన్మహా సోమాన్మహా అగ్నియేన్మహా జాతవేసేన్మహా సహస్రేన్మహా వృత్రసేన్మహా పంక్తిరాశేన్మహా విశత్రేన్మహా వైశ్వానరాయన్మహా అగ్నిపురుషాయన్మహా ఐదేన్మ నిస్వా అనుమతేన్మ నిస్వా సరస్తేన్మ నిస్వా దేవసేవితప్రసవాష్టిశతసహస్రాహాన్నితమక్షమర్భధమానయా ఐంతిద్మాత్మజాద్వేదసేనేద్వసవర్ధేవర్ధేజాస్మాన్ ప్రజాపశుభ్రహ్మోత్సేనాన్నాద్యేన సమేధేయాస్మిన్ ఉపాసనార్జున బ్రహ్మణసంవిద్ధం ఆధాస్తే ఆధస్వ సమేధే స్వాహ వాయువ్యాదాగ్నేయాంతం ప్రజాపతే స్వాహ నిత్యాదీశానంతం ఇంద్రాయ స్వాహ యుక్తోభాజాతవేదప్రస్థాదగ్నే దగ్గరమక్రిమాణం విధేదం తంగుషగ్వే దిశాసిగత్తాత్వయాగాశ్వాన్భుషాత్సనేమ స్వాహ యాతిరశ్చ నిబద్ధేహం విదరణీయతి తాంతాకు సుధారయామగ్గు స్వాహ సగమ్రాధిన్యే దేవ్యై స్వాహ ప్రసాదిన్యే దేవ్యై స్వాహ ఓం భూస్వాహ ఓం భోస్వాహ ఓం స్వస్వాహ ఓం భూర్భోస్వస్వాహ సత్యన త్వాభిహార్యాంతస్తేవక్షీయ అగ్నే స్వాహ సోమాయ స్వాహ అగ్నిసోమాభ్యాగ స్వాహ ప్రజాపతే స్వాహ బ్రహ్మణే స్వాహ ఇంద్రాయ స్వాహ వసుభ్యస్వాహ మరుద్భ్యస్వాహ రుద్రేభ్యస్వాహ అపౌపస్పృశ్య ఓం శ్రీ మహావిష్ణవే స్వాహ బృహస్పతే స్వాహ మిత్రాయ స్వాహ వరుణాయ స్వాహ ఆదిత్యేభ్యస్వాహ అస్యభ్యాగ స్వాహ పూష్ణే స్వాహ కక్షాయ స్వాహ కక్షదే సోమాయ స్వాహ ఔపాసన యజ్ఞాయ స్వాహ యజ్ఞేదివిశ్వేభ్యో దేవేభ్యస్వాహ సర్వదేవేభ్యస్వాహ ద్రవ్యాభిగార్య చరుం సావిత్ర్య గ్రేత్వా వ్యాహుతిర్జ్యోతి ఓం భూస్వాహ ఓం భోస్వాహ ఓగం స్వస్వాహ ఓం భూర్భోస్వస్వాహ ఐదైన మగ్గుస్థా అనుమతైన మగ్గుస్థా సరస్వతైన మగ్గుస్థా దేవదేవత ప్రాసావీ ఓం భూ అతిమురోక్తిష్టాయామస్యాం శ్రీనివాస స్వామిన వైవాహికోత్సకర్మ అంగం ఆగార హోమాంతే సర్వంతర్వ్యాతనాత్ ప్రాశితార్థం అతో దేవాది వైష్ణవం హోషే ఐదైన మినుస్వా అనుమతైన మినుస్వా సరస్వైన మినుస్వా దేవదేవిత ప్రసవ ఓం మతో దేవాహవంతనుత విష్ణుచక్రమే పృథివ్యా సప్తాం స్వాహ ఇదం విష్ణుచక్రమే త్రేధాని దేవదం సమూఢమ స్వాగం శ్రేయ స్వాహ త్రీణి పదా విచక్రమే విష్ణు గోపాదాభ్యాత ధర్మాన్ ధారయన్ స్వాహ విష్ణో కర్మాణి పశ్చేతో వృధాన్ పశుసేంద్రశేజసఖా స్వాహ తద్విష్ణో పరమం పదం సదా ప్రసన్సూరే దివీ వచక్షరాదగ్గస్వాహ తద్యప్రాసవన్యవోజార్ధ్రువాగం దశమిందే విష్ణోర్జత్రం పదగ్గస్వాహ ఓం భూస్వాహ ఓం భోస్వాహ ఓం స్వస్వాహ ఓం భూర్భోస్వస్వాహ ఐతే నమగ్గస్థాహ నమతే నమగ్గస్థాహ సరస్తే నమగ్గస్థాహ దేవేవిత ప్రాసావీ చూచి చూచి మీ పెండ్లికి సోవానా.
చతుర్భిమానందం తస్యాహాగ్నిభాజయోమాహ మోదః ప్రమోదానందః ముష్కయోర్నిదస్వః తుత్యైవ కామ్యశతృప్యాణి దక్షిణానాం ప్రతిగృహే ఘృణాహి ఘృతపతి సవితరాధిపత్యైః పయస్వధీరంతిరాశానోస్తు ధ్రువాదిశాం విష్ణుపత్నిఘోరాశేషా నాసాసోయా మనోతాః బృహస్పతిర్మాతరిశ్రోత వాయుస్సంధువానావాత అధినో గృణంతు ఇష్టం వో దివో వరుణ పృథివ్యా అస్యేషాన జగతో విష్ణుపత్ని. శ్రౌతస్మార్తాదికం కర్మ నిఖిలం యేన సూత్రదం తస్మై సమస్త వేదార్థ విదే విఘనసే నమః. హృదయస్మృతినదీపూర్ణం శాస్త్రకల్లోలసంకులం విష్ణుభక్తదకం శుద్ధం వందే శ్రీవిఘనోర్నవం. అథ భగవతో మహాపురుషస్య శ్రీమదాదినారాయణస్య అచింత్యా పరిమితశక్త్యా అభ్రీయమాణస్య మహాజలౌఘస్య మధ్యే పరిభ్రమణానాం అనేకకోటి బ్రహ్మాండానాం ఏకతమే పృథివ్యప్తేజో వాయువాకాశాహంకారమహద్వ్యక్తాఖ్య సప్తవర్ణీరావృతే అస్మిన్ మహతి బ్రహ్మాండే ఆధారశక్తి శ్రీవరాహ కుర్మానందాష్టదిగ్గజోపరి ప్రతిష్ఠితానాం అతల వితల సుతల నితల పితల మహాతల సాతల తల అతల సప్తపాతాళాక్ష సప్తలోకానాం ఊర్ధ్వభాగే భూలోక భువర్లోక సువర్లోక మహర్లోక జనోలోక తపోలోక సత్యలోకాఖ్య షల్లోకానాం అధోభాగే మహానారాయమానస్య ఫణిరాజస్య శేషస్య సహస్రఫణామణిమండలమండితే ఐరావత పుండరీక వామన కుముదాంజన పుష్పదంత సార్వభౌమ సుప్రదీకాఖ్య అష్టదిగ్దండ సుండాదండోత్తంబితే అమరావతి తేజావతి సంయమని రక్షోవతి సింధుమతి గంధవత్యలకావతి యశోవతి ఇత్యష్టదే ఉపరి విరాజితే ఇంద్రాగ్నియమనిరుదివర్ణ వాయుగుభైరీషాణాఖ్య అష్టలోకపాలక పరిపాలితే లోకాలోక జలవలితే లవణేక్షసరాసర్పితి క్షీరశుద్ధోదకాఖ్య సప్తార్నవ పరివృతే జంబూప్లక్షక్రవంచ సాగదాన్మలి పుష్కరాకాఖ్య సప్తద్వీపద్వీపతే మాహేంద్రమలయ సహ్యదృక్తమదృక్తమద్వింద్యపర్యాత్రాఖ్య సప్తకులపర్వత విరాజితే భారతకింపురుషహారీలావృతభద్రాశ్వకేతుకమాలకరమణక కురువర్షాఖ్య నవవర్షాణం మధ్యే భరతవర్షే మహాసరోరుహాకార పంచాశత్కోటియోజన విస్తీర్ణ భూమండలే లక్షజ్యోతిని విస్తీర్ణ జంబూద్వీపే దండకారణ్యే ప్రజాపతిక్షేత్రే కర్మభూమౌ అవంతి కురుక్షేత్రాది సమభూమధ్యరేఖాయాః పూర్వదిగ్భాగే శ్రీ ఆదివరాహక్షేత్రే మమ అనేక జన్మసు ఇహ జన్మని చ ఏతక్షణపర్యంతం బాల్యయౌవనకౌమారవార్ధికేషు రహతి ప్రకాశే చ ఆవృత్త అనావృత్త మహాపాతకాది సమస్త దురితక్షయార్థం దశపూర్వేషాం దశాపరేషాం మత్వంశానాం మాతృవంశానాం సర్వేషాం పితృణాం కుంభీపాకలోహితధామా సంఘాతవ కాళసూత్రాది విదేభ్యో మహాఘోరేభ్యో నరకేభ్య ఉత్తీర్య తలే సూర్యమండల పర్యంతం కృతరాశీర్వర్షాశ్రావసాని ఏకైక తలాపకర్షక్రమేణ సర్వరాశ్రపకర్షణ సంహితకాలే శ్రీహరిలోకే నివాసిద్ధ్యర్థం త్రిగణీకృత అగ్నిష్టమతిరాప్తాప్తోర్యామశాంతమనవాజపేయ పౌండరీకాశ్వమేధాది శతక్రత పుణ్యఫలావాత్యర్థం ఆమోద ప్రమోద సమ్మోద వైకుంఠాఖ్యలోకేషు సాలోక్య సారూప్య సామీప్య సాయుజ్య చతుర్విధమోక్షఫలసిద్ధ్యర్థం పరవ్యూహవాంతర్యామి అచ్చావతార స్వరూపరూపణై భృగ్వాదిభిర్మన్వాదిభిర్దివ్యవశిష్టాదివృతగృహ కన్యాదానకల్పోక్త కన్యాదానం మహాదానం కరిష్యే. అస్య శ్రీమదాది నారాయణస్య అనేకకోటి బ్రహ్మాండ నాయకస్య అనంతకళ్యాణ గుణగణగాంభీర్యస్య దివ్యమంగళ విగ్రహస్య శంఖచక్ర కదా పద్మాంకిత కోటి సూర్య ప్రకాశకస్య శ్రీమతో వైకుంఠనాయకస్య శ్రీమద్వైఖానస ఆగమోక్త ప్రకారేణ ఆంగిరద బాహస్పత్య భారద్వాజ త్రయ ఋషీయ ప్రవరాన్విత
భారద్వాజ గోత్రోద్భవస్య పరవ్యూభవాంతర్యామి అర్చావతార రూపస్య శ్రీ మహావిష్ణోః పరబ్రహ్మణోన్నప్త్రీం ఆంగిర్న బార్హస్పత్య భారద్వాజ త్రయార్షేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య జగత్కారణభూతస్య మూల ప్రకృతి స్వకీయమానస్య త్రిగుణాత్మకస్య గుణత్రయకర్మణో ఖ్యాతివశాది ఉత్పత్తి స్థితిలే కారణభూతస్య శ్రీ మహావిష్ణోః పరవాసుదేవశర్మణః పౌత్రాయ ఆంగిర్త బార్హస్పత్య భారద్వాజ త్రయార్షేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య సమస్త దేవతాగణ నికుట మకుట మణిగణ విజృంభిత పాదారవిందస్య శ్రీ మహావిష్ణోః ఆదినారాయణశర్మణః పుత్రాయ ఆంగిర్త బార్హస్పత్య భారద్వాజ త్రయార్షేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవాయ భక్తలోక పరిపాలనాయ కిరీటహార కేయూర దివ్యాభరణ భూషితాయ కౌస్తుభాలంకృతాయ దివ్యపీతాంబరధరాయ నిజావతారాయ స్వర్ణగరుడవాహనారూఢాయ అచింత్య దివ్యాద్భుత నిత్యయౌవన స్వభావలావణ్య తేజోరత్నాకరాయ అఖిల శాఖాధ్యాయినో శ్రవణ నక్షత్రే మకర్రాసు జాతాయ శ్రీ శ్రీనివాసస్వామి పరబ్రహ్మణే వరాయ ఋగ్యజుస్సామధర్మణ సకల వేదాధ్యాయనీం భార్గవచ్యవనాప్నువాన ఔర్వ వైదుల పంచార్షే ప్రరాణిత భార్గవసగోత్రోద్భవీం సర్వాలంకారవతీం సర్వాంగనా సంసేవిత పాదారవిందాం శ్రీ మహావిష్ణోః వక్షస్థల నివాసనీం అనంతగుణాత్మికాం భృగో సంకల్పతనయాం భార్గవీం ఉత్తరఫల్గుణీ నక్షత్రే కన్యారాసు జాతాయాం శ్రీ శ్రీదేవీ నామ్నీం ఇమాం కన్యాం ఋణీద్వమే దాస్యామి ఋగ్యజుస్సామధర్మణ సకల వేదాధ్యాయినీం కాశ్యప ఆవత్సార నైధ్రువ త్రయార్షే ప్రరాణిత కాశ్యప సగోత్రోద్ధవీం సర్వాలంకారవతీం సర్వాంగనా సంసేవిత పాదారవిందాం శ్రీ మహావిష్ణోః అత్యంత మనోహరీం కశ్యప ప్రజాపతేః సంకల్పతనయాం కాశ్యపీం రేవతీ నక్షత్రే మీనరాశు జాతాయాం శ్రీ భూదేవీ నామ్నీం ఇమాం కన్యాం ఋణీద్వమే దాస్యామి. కన్యాం కనకసంపన్నాం కనకాభరణేరుదాం దాస్యాం విష్ణవే తుభ్యం బ్రహ్మలోకం జిగీర్ష్య సాలంకృతాం మాం సాధ్వీం సుశీలాయ సుమేధసే ప్రేతోహం ప్రేక్ష్యామి సర్వకామ్యాత్ సిద్ధే విశ్వంభరా విశ్వరూపా సద్గుణ్య సర్వదేవతాః ఇమాం కన్యాం ప్రదాస్యామి శ్రీనాథ కమలాపతి కన్యాదాన సమూర్తోస్తి భవంతో మహాంతోను గృహ్ణంతు సుముహూర్తోస్తు. శ్రీ వెంకటేశాయ నమః. అఖండ మండలాకారంలో ఈ సమస్తమైనటువంటి ప్రపంచమంతా కూడా పరివర్తితమయ్యేటువంటి ఆ స్వరూప స్వభావాలను, ఏ ఏ లోకాలు ఎలా ఉన్నాయి ఎలా ఉంటాయి, ఈ దేశానికి భారతవర్షము అని, భరత ఖండమని, జంబూద్వీపమని, సప్తద్వీపాలతో ఈ సమస్త భూమండలం వ్యాపితమైనది అని, నవద్వీపాలతో ఉన్నది అని మన చరిత్రంతని ఒక గద్య రూపంలో భగవద్విభూతిగా ఈ సమస్తమైన భూమండలాన్ని, కాలాన్ని కీర్తించారు. మనల్ని ప్రభావితం చేసేవే ఈ దేశము, కాలము, ఈ రెండు కూడా భగవత్స్వరూపంగా భావన చేయడం మన సనాతన ధర్మంలో ఉన్న ఒక గొప్ప విశేషం. జగత్కళ్యాణ చక్రవర్తి అయినటువంటి నిత్య యవ్వన స్వభావ లావణ్య రత్నాకరుడైనటువంటి నీరజాక్షుడు, ఆ దేవదేవుడు శ్రీయపతి శ్రీనివాసుడు, ఆయన యొక్క ఈ దివ్య కళ్యాణ వైభవాన్ని వీక్షిస్తూ మనుష్యులలో ధర్మం అనేటువంటిది ప్రాతిపదికగా ఉండాలి అనేది, ఆ ధర్మాన్ని వేదం ద్వారా తెలుసుకోవాలి అని, అటు వేద ధర్మాల్ని చక్కగా ఎలాగ ఆచరించాలో తానే దిగివచ్చి రాముడుగా కృష్ణుడుగా
ఇలాగా అవతారాలని ధరించి మానవ జాతికి మార్గదర్శనం చేసిన ఈ మనుష్యుడైనటువంటి వాడు మనస్సుకి బానిస అయి పూర్వజన్మ కర్మ పరిపాకం చేత వివిధమైన స్థితులతో ఉంటే లక్ష్మీదేవిని ఒక కారణంగా పెట్టుకొని భృగు మహర్షి తాళనం చేత కోపించిన లక్ష్మి భూలోకానికి దిగివచ్చినట్టుగా తాను కూడా అమ్మ వెంట దిగివచ్చి ఈ వెంకటాచల క్షేత్రంలో నిలిచిన ఆ దేవదేవుని యొక్క దివ్య చరిత్ర ఆశ్చర్యకరమైనది. అందుకనే ఇక్కడ ఈ కలియుగంలో సమస్తమైన మానవులను అనుగ్రహించడం కోసం సర్వాకర్షక పరబ్రహ్మమై హృదయంలో వ్యూహలక్ష్మిగా ధరించి ఆ మహాలక్ష్మిని అర్ధాంగిగా చేసుకున్నటువంటి స్థితిలో ఆ అమ్మ సమస్తమైన స్త్రీలను రక్షించడం కోసం వారి వారి మాంగళ్య బలాన్ని వృద్ధి చేయడం కోసం వివిధ కోరికలను తీర్చడం కోసం 8 విధాలుగా రూపాంతరం చెంది తల్లి తన బిడ్డని కాపాడుతున్నట్లుగా కాపాడుతుంది. మొదటగా భృగు మహర్షికి కుమార్తెగా, ఆ తర్వాత క్షీరసాగర కన్యకగా అయి, ఆ తర్వాత అమ్మ విష్ణువక్షస్థల నివాసినిగా వాసికెక్కింది. ఆమెనే వరలక్ష్మి అని స్త్రీలు వరలక్ష్మి వ్రతం పేరుతో ఉద్దేశించే అనేక అర్చనాది కైంకర్యాలు చేస్తారు. మహావిష్ణువు ఈమె లేకపోతే క్షణకాలమైనా తృప్తిగా ఉండదు. ప్రథమలక్ష్మిగా ప్రఖ్యాతి కన్న ఈమెను స్మరిస్తేనే చాలట సకల శుభాలు కలుగుతాయి. ఆ లక్ష్మీ తత్వాన్ని చక్కగా గ్రహించి దశావతారాలలో స్వామి ఏ విధంగా అయితే అవతారాలు ధరించారో అమ్మ కూడా ఆ అవతారాలలో తాను కూడా రూపాంతరం పొంది వచ్చి లక్ష్మీనారాయణులు ఇద్దరూ కూడా పాలు చక్కెరలాగా క్షీర శర్కరములు రెండు మధురమైనవే, కానీ మాధుర్యంలోనే భేదం కూడా ఉన్నది. రెండు తెల్లగానే ఉంటాయి, ఒకటి ద్రవము మరొకటి ఘనం. ఈ రెండు సమ్మిళితములైనప్పుడు కూడా దేని మధురమ దానిగానే గోచరించడం విచిత్రం. కనుక ఈ రెండు పదార్థముల సమ్మేళనమని విభజన చేయలేమని తెలుసు అందరికీ. తద్విభజన చేయగలిగిన ప్రాణి లేదు. హంసకు నీరక్షీరములను విభజించే పాఠం ఉన్నది, కానీ ఈ దుగ్ధ శర్కరములను విభాగం చేయలేదు. అలాంటిది ఈ ఆది దంపతుల యొక్క గాఢమైన అనుబంధం కూడా అలాంటిది. అందుకనే లక్ష్మీనారాయణులలో ఏ ఒక్కరి నచ్చించినా ఉభయులకు అది ఆవశ్యకంగా అప్రయత్నంగా ఆ స్థితి కలుగుతుంది. అదిగో అయినా సరే అమ్మకు హస్తే కురుత అథ సీత సావిత్రీ సుమంగళీర్యం మధురిమాగం సమేతవశ్యత సౌభాగ్యమత్వై దత్వాయాధాస్తం విపరేతన శ్రియే జాత శ్రియ ఆనిర్యాయ శ్రియంబజోచరిద్రిభ్యో దదాతి శ్రియంబసానామృతత్తమాయన్ భవంతి సత్యాసమిధామిద్రౌ శ్రీదేవ్యై నమః. మాంగళ్యధారణసుమూర్తోస్తి భవంతో మహాంతోను గృహ్ణంతు సుముహూర్తోస్తు సుప్రతిష్ఠితమస్తు. ప్రజాపతిస్వామగం రాజానమసృజత తంత్రయో వేద అన్వసృజంత తాన్ హస్తే కురుత అధః సీత సావిత్రీ సుమంగళీర్యం మధురిమాగం సమేతవశ్యత సౌభాగ్యమత్వై దత్వాయాధాస్తం విపరేతన మేధినీ దేవీ వసుంధరీ స్యాదు సదా దేవీ వాసవీ బ్రహ్మవర్చసః పితృణాం శ్రోత్రం చక్షుర్మణః భూదేవ్యై నమః. మాంగళ్యధారణసుమూర్తోస్తి భవంతో మహాంతోను గృహ్ణంతు సుముహూర్తోస్తు సుప్రతిష్ఠితమస్తు.
ఇమాం లాజానాపామి సమృద్ధికరణాన్ మమ తుభ్యంత సంవరణాం సదగ్నిరణమన్యతాం యన్నార్యుబ్రూదే అగ్నౌలాజానవపంతి దీర్ఘాయురస్తురేపతిరేతంతాం జ్ఞాతయో మమ స్వాహ ఉదాయుసా స్వాయుషోదోహదీనాగం సేనోత్తర్జన్యస్య సుష్మేణోత్స్తామృతాగం మను విశ్వావిదత్వయావిజం ధారావిధన్యాయువ అతిగాహేమహి దిశః ఇమాం లాజానాపామి సమృద్ధికరణాన్ మమ తుభ్యంత సంవరణాం సదగ్నిరణమన్యతాం యన్నారిబ్రూతే అగ్నౌలాజానవపంతి దీర్ఘాయురస్తరేపతిరేధంతాం జ్ఞాతయో మమ స్వాహ ఉదాయుసా స్వాయుషోదోహదీనాగమృతేనోత్తర్జన్యస్య సుష్మేణోదస్థామృతాగం మను విశ్వావిదత్వయావిజం ధారావిధన్యాయువ అతిగాహేమహి దిశః ఇమాం లాజానవపామి సమృద్ధికరణాన్ మమ తుభ్యంత సంవరణాం సదగ్నిరణమన్యతాం యన్నారిబ్రూతే అగ్నౌలాజానవపంతి దీర్ఘాయురస్తరేపతిరేధంతాం జ్ఞాతయో మమ స్వాహ ఉదాయుసా స్వాయుషోదోహదీనాగమృతేనోత్తర్జన్యస్య సుష్మేణోదస్థామృతాగం మను విశ్వావిదత్వయావిజం ధారావిధన్యాయువ అతిగాహేమహి దిశః ఓం భూస్వాహ ఓం భూస్వాహ ఓం స్వస్వాహ ఓం భూర్భువస్వాహ అదే నమగస్థాః నమతే నమగస్థాః సరస్తే నమగస్థాః దేవసవిదః ప్రాసావీః ఓం భూత్ విరోక్తిష్టాయమస్యాం శ్రీనివాస స్వామినః వైవాహికోత్సవకర్మాంగం లాజహోమాంతే సర్వమంత్రే పురియాతనున్నాత్ ప్రాశ్చాత్తం అతో దేవాది వైష్ణవం మోక్ష్యే తేను మునిస్వానం తేను మునిస్వా సరస్తేను మునిస్వా దేవసవి తపస్వ ఓం అతో దేవాహోంతరిత విష్ణుచక్రమే పృథివ్యా సప్తధాం విశ్వాహ ఇదం విష్ణుచక్రమే త్రయధాన దేవదం సమూఢమస్వాగం శ్రేయస్వాహ త్రీణి పదావిచక్రమే విష్ణు గోపాదాభ్యః తదో ధర్మాన్ ధారయన్ స్వాహ విష్ణో కర్మాణి పశ్యతేతోః వృధాని పశ్యసే ఇంద్రసేజసఖా స్వాహ తద్విష్ణోః పరమం పదం సదా పశ్యన్ సూర్యః దివీ వచక్షరాదగ్స్వాహ తద్విప్రాసో విపన్యమో జార్ధ్రవాగం దస్సవిందే విష్ణోర్జత్రం పదగ్స్వాహ ఓం భూస్వాహ ఓం భూస్వాహ ఓం స్వస్వాహ ఓం భూర్భువస్వాహ అయితే నమగస్థాః నమతే నమగస్థాః సరస్తే నమగస్థాః దేవసవితః ప్రాసావీః ఓం భూవర్తిమిరోక్తిమిష్టాయాం అస్యాం శ్రీనివాసస్వామినః వైవాహికోత్సవకర్మాంగం కర్మసాభృద్ధం పృష్టాతంత్రం కరిష్యే అయితే నమనిస్వా నమతే నమనిస్వా సరస్తే నమనిస్వా దేవసవిత ప్రసవ ఎదశకర్మణోత్తిరితం విద్యానేన మహాకరం అగ్నిస్వృష్టం కరోతు స్వాహ అగ్నే సృష్టికృతే సుతావతావదేనం కామాన సమతిరిత్రే స్వాహ అగ్నే స్వాహ అగ్నేన్నాదాయ స్వాహ అగ్నే నవదే స్వాహ ప్రజాపతే స్వాహ ఇంద్రాయ స్వాహ విశ్వేభ్యో దేవేభ్య స్వాహ సర్వాభ్యో దేవతాభ్య స్వాహ సర్వత్రైవాదిష్టం సర్వత్రైవానాదిష్టం దేవతం విష్మై స్వాహ అగ్నే సృష్టికృతే స్వాహ వాస్తుపదే నమ వాస్తుపదే స్వాహ జన్మాత్మనం ఇంద్రాభూదగ్నిసత్వనరాహ జాతవేదావతి స్వాహ పునరగ్నిచక్షురాత్మనింద్ర బృహస్పతి పునర్వ్యాశ్వాజ్వాం చక్షాత్ ముక్షోస్వాహ ఇష్టేభ్య స్వాహ వసిష్టేభ్య స్వాహ బేజంద్రుష్టై స్వాహ నిష్కృత్యై స్వాహ ద్యోరాధ్యై స్వాహ దేవీభ్య స్వాహ తనూభ్య స్వాహ వృద్ధ్యై స్వాహ సమృద్ధ్యై స్వాహ సనసమృద్ధ్యై స్వాహ ఆశ్రావితమత్యాశ్రావితం షట్కృతమతినోక్తంచయజ్ఞే అతిరిక్తం కర్మణేచ్ఛేనమగ్ని పర్వాన్ ప్రణీతకృపేన్ స్వాహ కృతాద్దేవాన్ స్వాహ ఏధో శేషి ధీమే స్వాహ సమిదశ తేజో తేజోమే దేహి స్వాహ యమస్ ధీమీ చేర్మే బాహి స్వాహ సూర్యసుధీమే చక్షుర్మే బాహి స్వాహ సోమసుధీమే చిత్తమే బాహి స్వాహ వాయోర్ధీమే ప్రాణాన్మే బాహి స్వాహ బ్రహ్మణోధీమే బుద్ధిమే బాహి స్వాహ
సప్తదే సమిత సప్త విశ్వ సప్త శబ్దామ ప్రియాణి సప్తహోత్ర సప్తాత్వ ఇది సప్తయో నిరావరణ స్వాగత స్వాహ అగ్నిర్భుక్తం వేదర్భుక్తం దేవర్భుక్తం పృథివీభుక్తం ఓషధి వనస్పతి గంధర్వా శ్రేష్ఠభుక్తం అగ్నిర్జీర్ణం వేదజీర్ణం దేవర్జీర్ణం పృథివీజీర్ణం ఓషధి వనస్పతి గంధర్వా శ్రేష్ఠీర్ణం సమంతాం భవ్యవశావుతేన సమాచేర్వశభి సమర్థి సమింద్రేణ విశ్వేభి దేవేభిరంతాం దివ్యం నభో గచ్చతి యత్ స్వాహ సప్తదే అగ్ని సమిత సప్తైవ సప్తశ సప్తామ ప్రియాణి సప్తహోత్ర సప్తాత్వా ఇంది సప్తయో నిరావృణ స్వాగతేన స్వాహ అగ్నిస్త్రిపదు వేదస్త్రిపదు దేవస్త్రిపదు వేస్త్రిపదు బ్రహ్మాద్యా స్త్రిపింతాం ఓషధి వనస్పతి గంధర్వాసి త్రిపింతాం యదక్షప్రదా మహాప్రదా మహాసాక్షిమస్త త్రిపింతాం ఐదేనముగస్తానముగస్తాస్తేముగస్తాదివ్రాసాభి పవిత్రమ పవిత్రమే భూయాత్ సహ పూర్ణమసి పూర్ణమే భూయాత్ సహ తేజోమక్షమామే చేష్టా రాచాహాంది దేవార్జున మార్గ్యంతాచ్యాం విష్ణు సదనమసి సర్వాన్ సమూహ్య గ్రంథిం విసృజ్య ప్రోక్ష ఆప్యాయంత్వామితి జుహోతి ఆప్యాయంత్వామాపవోషదే అమృతాం బృహదేశం గచ్చ తదో నో ఋషి మేరే స్వాహ శుద్ధ్యంతాం దేవసదనం శుద్ధ్యంతాం దేవసదనం భూతిస్మాదే లభతే నిత్యం సర్వయజ్ఞకృతం భవేత్ అగ్నిమారుతయోద్భుతి ఆదిత్య సోమో నమః హం రస్ూయాసం మయి మేధా మయి ప్రజా మయ యజ్ఞతేజో దాదు మయి మేధా మయి ప్రజా మయి ఇంద్రియంద్రియం దాదు మయి మేధా మయి ప్రజా మయి సూర్యోద్రాజో దాదుజో సూర్యంద్రుషే మంత్రహీనం క్యాహీనం భక్తిహీనం ఉదాసన నిత్యదంత భయాదేవాన్ పరిపూర్ణదాస్తమే ప్రాయశ్చిత్తాన్ ఏషేణాన్ హోమకర్మాత్కాన్ వై యాన్ తేషాం నేషేణాన్ శ్రీకృష్ణాన్ సురన్ పదం కాయేన వాచామన్సీంధీరాత్మనాత్మక్తి స్వభావాత్ కరోమి యద్ సకలం బ్రస్మై శ్రీమన్ నారాయణాయే సమర్పయామి బ్రహ్మణేన్మ సోమాయన్మ యథాస్థానం ప్రవేశయామి అగ్నిపురుషాయన్మ సర్వం శ్రీభూనిలాసమే శ్రీనివాసార్పణమస్తు. పూర్ణ పురుష గోవింద గోవింద, యజ్ఞపురుషుని చక్కగా ఆరాధించి పూర్ణాహుతిని నిర్వహించిన అనంతరం అర్చకస్వామి అన్నమయ్య వంశీకులు చక్కగా అయ్యవారి పక్షంలో అమ్మవారి పక్షంలో కూర్చొని ఆ గోదాపిరాట్టు యొక్క అద్భుతమైనటువంటి వారణమాయిర పాసుల గానం లియర్ స్వామివారి ప్రతినిధులు గానం చేస్తూ ఉంటే ఆ గోదాపిరాట్టు యొక్క అద్భుతమైన భావ పరిమళంతో కూడినటువంటి
ఆ వారణమాయుర సన్నివేశాన్ని మనం దర్శించడం జరిగింది. ఇప్పుడు స్వామి తాను ధరించినటువంటి నవకోమల పుష్పమాలికను అమ్మవార్లకు సమర్పిస్తే అమ్మలిద్దరూ కూడా ఆనంద తుందెల హృదయులై స్వామికి సమర్పిస్తూ ప్రసీద భగవన్ విష్ణో, ప్రసీద పురుషోత్తమ, ప్రసీద పుండరీకాక్ష, ప్రసాదాత్ ఆత్మసాత్ కురు అని ఆ దేవదేవుణ్ణి స్తుతిస్తూ అనుగ్రహించవయ్యా. శ్రీవత్స వక్షసం శ్రీశం శ్రీలోలం శ్రీకరగ్రహం శ్రీమంతం శ్రీనిధిం శ్రీజ్యం శ్రీనివాసం భజే అనిశం. ఎన్ని శ్రీలో చూడండి, సర్వావయవ సౌందర్య స్వరూపుడు కదా శ్రీనివాసుడు. వైకుంఠవాసం, వైకుంఠత్యాగం, వైకుంఠ సోదరం, వైకుంఠదం వికుంఠాదం శ్రీనివాసం భజే అనిశం అని ఈ జగత్కళ్యాణ చక్రవర్తిని దర్శిస్తూ అమ్మలిద్దరితో కూడి అయ్యవారు ఒకే సింహాసనం మీద కూర్చునేటువంటి ఆ సన్నివేశాన్ని వీక్షించాలని ఎదురు చూసే ఆ భక్త హృదయాలకు ఆనందాన్ని కలిగిస్తూ అమ్మలిద్దరూ స్వామివారి చెంత చేరిన శుభవేళ రెండు చేతులు జోడించి శిరస్సు ఉంచి నమస్కరిస్తూ భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద అని స్మరిస్తూ ఉంటే పవిత్ర వస్త్రాన్ని ధరించి అర్చక స్వామివారు ఇప్పుడు తలంబ్రాల కార్యక్రమం అక్షతారోపణం అని చెప్పడం జరుగుతోంది. తన భక్తులకు సకల శుభాలని అనుగ్రహిస్తాడు. తలంబ్రాల పెళ్ళి కూతురు కొంత పెడమరలి నవ్వీనే పెళ్ళి కూతురు కిటకిట తలంబ్రాల పెళ్ళి కూతురు కొంత పెడమరలి నవ్వీనే పెళ్ళి కూతురు. తలంబ్రాల పెళ్ళి కూతురు కొంత పెడమరలి నవ్వీనే పెళ్ళి కూతురు. పెళ్ళి కూతురు పిరిదూరినప్పుడే పెళ్ళి